పల్లెటూర్లు ఎంత బాగున్నాయో చూసారు కదా. మేమైతే ఈరోజు ఒక టెంపుల్కి వెళ్ళబోతున్నాము. వెళ్ళే దారిలో అనమాట ఇల్లు చూడండి, పెంకుటిల్లు ఎంత అందంగా ఉందో అసలు. ఇంతకీ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు జంట, చెప్పలేదు కదా, అందరికీ వెల్కమ్ అండి. ఈరోజు అయితే 1000 ఏళ్ళు చరిత్ర ఉన్న ఒక టెంపుల్ మీ అందరికీ చూపించబోతున్నాము. అందులో పూజించే స్వామి ఆదినారాయణ స్వామి వారు. అక్కడ ఉండే స్పెషాలిటీ ఏంటంటే గోల్డెన్ బల్లి, ఇంకా వెండి బల్లి కూడా ఉంటాయంట. దీనికి ఒక చరిత్ర కూడా ఉంది, అంటే హిస్టరీ. అదేంటంటే, ఆగు, మొత్తం నువ్వే చెప్పేస్తావా ఏంటి, నన్ను కూడా కొంచెం చెప్పని. ఈ దేవాలయానికి అయితే చాలా పెద్ద చరిత్ర ఉందండి. 1000 ఏళ్ల క్రితం ఈ ఆదినారాయణ స్వామి రామోజీ అనే ఒక ఆయన కల్లోకి వచ్చి, నాయన నేను నంబూరు అనే దగ్గర ప్లేస్ లో నేను దొరుకుతాను, నన్ను తీసుకొచ్చి ప్రతిష్ఠించు అని చెప్తాడంట. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ చుట్టాలు గిట్టాలు అందరినీ వేసేసుకొని ఆ రామోజీ అనే ఆయన తెగ వెతికేస్తాడు. కానీ స్వామివారు ఆయనకు మాత్రం కనిపించడు. అదే రోజు రాత్రి మళ్ళీ పడుకున్నప్పుడు స్వామివారు, రేపొద్దున నీ దగ్గరకు ఒక గ్రద్ద వస్తుంది గరుడ పక్షి, ఆ గరుడ పక్షి నిన్ను నేను ఎక్కడున్నానో తీసుకెళ్లి దగ్గరగా చూపిస్తుంది అని చెప్తారంట. అయితే నెక్స్ట్ రోజు పొద్దున్నే చూస్తే అది ఇంటి బయట ఒక గరుడ పక్షి అయితే ఉంటుంది. ఆ గరుడ పక్షి ఎక్కడికైతే తీసుకెళ్తుందో వీళ్ళందరూ తీసుకెళ్లి వెతికితే అక్కడ ఆదినారాయణ స్వామివారి విగ్రహం వీళ్ళకి కనిపిస్తుందంట. అప్పుడు కలలో కనిపించి నా స్వామివారు చెప్పినట్టు నేను ఇట్లా కొడకంచి అనే ఒక ఊర్లో నన్ను తీసుకెళ్లి కొండ మీద ప్రతిష్ఠించు, అక్కడ సేమ్ కంచిలో ఎలా అయితే నాకు పూజలు జరుపుతారో, ఆలయంలో ఎలా అయితే నాకు ఇది చేస్తారో సేమ్ అలానే అక్కడ కూడా నాకు జరగాలి అని చెప్తే జాగ్రత్తగా ఈ దేవాలయాన్ని అయితే నిర్మించారనమాట. అక్కడ వెండి బల్లి బంగారు బల్లి ఎలా అయితే కంచిలో ఉంటాయో సేమ్ అలానే ఇక్కడ కూడా ఉంటాయి. కంచిలో మీరు వెండి బల్లిని బంగారు బల్లిని పట్టుకుంటే మీ బల్లి దోషము మీకున్న దోషాలు పాపాలన్నీ ఎలా పోతాయంటారో కొడకంచి కూడా అంతే అండి, ఎంతో ఫేమస్ ఇది. సో భరత్ చెప్పిన హిస్టరీ అంతా వినేశారు కదా, మొత్తానికి గుడి చరిత్ర అయితే అది. ఇప్పుడైతే మీకు కోనేరు చూపిస్తున్నాను చూడండి, ఎంత అందంగా ఉందో. కానీ ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే ఈ కోనేరులో కూడా మన వాళ్ళు చెత్త చెదారడం వేయడం మాత్రం మానలేదు. కొంచెం నీట్గా ఉంచొచ్చు కదా, టెంపుల్ కదా అని కూడా ఎవ్వరికి ఉండట్లేదు. మరి ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నారో తెలియట్లేదు. లోపలికి వెళ్ళి స్వామివారికి మొక్కుకుంటే సరిపోదండి. ఆయన ఉండే ప్లేసెస్ అన్ని నీట్గా పెట్టుకోవడం కూడా ఇంపార్టెంటే కదా. అది అక్కడ పనిచేసే వాళ్ళకే సొంతం కాదు, అక్కడికి వచ్చి విజిట్ చేసే మన లాంటి వాళ్ళు కూడా బాధ్యతగా ఫీల్ అవ్వాలి. ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయడం, తినేసిన ప్రసాదం అక్కడే మెతుకులు పడేయడం అవన్నీ చేయకండి దయచేసి. ఇప్పుడైతే టెంపుల్ చుట్టూ మీకు ప్రదర్శనం చేసి చూపిస్తాము ఎలా ఉంది ఏంటి అనేది. కరెక్ట్ గా చెప్పావు కావ్య, మన చరిత్రని మనమే కాపాడుకోవాలి, మనమే జాగ్రత్తగా దాన్ని అంతా చూసుకోవాలి. ఇక్కడ చూసారు కదండి గరుక్మంతుడు, ఈయన దగ్గర మీరు రూపాయి బిల్లర్ నుంచో పెట్టి ఆ పిల్లర్ లా కనిపిస్తుంది కదా, దాని మీద రూపాయి బిల్లర్ నుంచో పెడితే అది నుంచుంటే మీరు కోరుకున్నది ఏదైనా సరే అది జరగవుతుంది అనమాట. ఇదే ఆ కొండ, ఆదినారాయణ స్వామి వెలిసిన కొండ. ఇక్కడే ఆయనని తీసుకొచ్చి ప్రతిష్ఠించారనమాట. చూసారా ఎంత పాతగా ఉందో, 1000 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ కొండకి మొత్తం ఎక్కడ చూసినా మీకు నారాయణ నామాలే కనిపిస్తాయి. రండి మాతో పాటు మీరు కూడా ప్రదక్షిణలు చేసేసాక గుళ్ళోకి వెళ్ళిపోదాము. ఆగండి ఆగండి, ఇక్కడ ఒక చెట్టు ఉంది, అబ్జర్వ్ చేశారా? ఈ చెట్టుకి అయితే చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇది ఒక్క సింగిల్ చెట్టు అయితే కాదు, మూడు కలిసి ఉన్నాయన్నమాట. స్వామివారికి ఈ చెట్టు నుంచి వచ్చే పూలతోటి మంచిగా డెకరేషన్ చేసేవాళ్ళంట అప్పట్లో. ఇప్పుడైతే నార్మల్గా బయట కొని తీసుకొచ్చిన ఫ్లవర్స్తో చేస్తున్నారు. ఆ చెట్టు అయితే అంత పురాతనమైనది. ఈ టెంపుల్ ఎప్పుడైతే ఉందో అప్పటి నుంచి ఆ చెట్టు ఉందంట. ఎంత స్ట్రాంగ్గా ఉందంటే ఆ చెట్టు, టెంపుల్ ఎంత హైట్లో ఉందో
ఇటేమో ఈ చెట్టు కూడా అంతే హైట్ లో ఉంది చూడండి. చుట్టూ చూసారా చక్కగా లేక్, మొత్తం అన్ని పొలాలే. ఆ లేక్ కూడా చాలా పురాతనమైనదంట. ఆ లేక్ పేరేంటనేది నాకు కరెక్ట్ గా తెలియదు, అందుకే మీకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా అయితే స్వామివారి దర్శనం అయితే చేసేసుకుందాం రండి. స్వామివారి దర్శనం అయితే మీకు బాగా జరిగింది అనుకుంటున్నానండి. ఇందాక మీకు కథ చెప్పాను కదండి, అదే ఈ కథ అన్నమాట. మొత్తం అక్కడ రాశారు, నేను చిన్న తప్పులు చెప్పాను. అక్కడ రామోజీ అని చెప్పాను కదా, ఆయన పేరు రామాజీ అండి. అండ్ నంబూర్ అని చెప్పాను కదా, అది మంబాపూర్ అనే అటవీ ప్రాంతంలో విగ్రహం ఉందని దేవుడు ఆయనకి కథలో కనిపించి చెప్తారనమాట. మిగతా స్టోరీ అంతా కరెక్టే. సో ఈ చిన్న తప్పు చేసినందుకు నన్ను అయితే క్షమించండి. ఇది మొత్తం స్టోరీ మీరైతే చదివితే చాలా బాగుంటుంది. అదేంటోనండి, మా ఓడు ఏ గుడికి వెళ్ళినా సరే అక్కడ స్తంభాలు ఉంటాయి కదండి, గుడిలో స్తంభాలు, వాటిని పట్టుకొని నుంచొని ఆడటం వాడికి అయితే ఎంతో సరదా. అలా ఆడి 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 తెగలసిపోతాడనమాట. వాడికి ఆగలేసినట్టుంది, కొబ్బరి చిప్ప మంచి వెరైటీగా కూడా కనిపిస్తుంది. రా కావాలన్నట్టు వచ్చి పట్టుకొని లాగేస్తున్నాడు దాన్ని. మేమిద్దరం అయితే సరదాగా కాసేపు అక్కడ కూర్చొని ఎంతో ప్రశాంతంగా ఉన్న గుడిలో హ్యాపీగా ఎంజాయ్ చేశాం. ఆగండి ఆగండి, మా దర్శనం అయిపోయింది కదా అని చెప్పి వెళ్ళిపోకండి. ఇంకా మీరు చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఆంజనేయ స్వామి వారి టెంపుల్ ఉంది, ఇంకా అక్కడ మంచి పురాతనమైన శివలింగము, నందీశ్వరుడు అన్ని మీకు క్లియర్ గా చూపిస్తాను. చాలా అందంగా ఉంటాయి, మిస్ అవ్వకండి. ప్రజెంట్ అయితే కోనేరు క్లియర్ గా చూద్దాం రండి. కోనేరులో అయితే చిన్ని చిన్ని కలర్ఫుల్ గా బోల్డ్ అన్ని చేపలున్నాయి. భరత్ హను అయితే ఫుల్ ఎక్సైట్ అయిపోయారనమాట వాటిని చూసి. మీ అందరికి కూడా చిన్ని చేపల్ని చూపించుదామని చెప్పి చాలా ట్రై చేసాము. కెమెరా అయితే అంత సూపర్గా అయితే క్యాప్చర్ చేయలేదు, బట్ మాకు సాధ్యమైనంత మేమైతే ట్రై చేసాము. మీరు చూసి బాగా ఎంజాయ్ చేయండి. ఆదినారాయణ స్వామి దర్శనం అయితే అయిపోయింది కదండి మనకి. ఈ గుళ్ళో నుంచి అయితే బయటికి వెళ్ళిపోయి మనము ఆంజనేయ స్వామి ఇంకా శివుణ్ణి ఇద్దరికి ఒకసారి హాయ్ చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఆశీస్సులు అయితే తీసేసుకుందాం. పదండి, 1000 ఏళ్ల చరిత్ర ఉన్న గుడి అంటే మామూలు విషయం కాదు కదండి. ఎప్పుడో కొన్ని 1000 సంవత్సరాల క్రితం పెట్టిన పిల్లర్స్ కూడా చూసారా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో, అలానే ఈ నిలబడి ఉన్నాయో. ఆ చెట్టు కూడా అంతే జాగ్రత్తగా ఈ దేవుళ్ళు ఇద్దరిని కాపాడుతుందండి. చూసారా ఎంత అందంగా ఉందో. ఆ నందిని చూసారా, నందిని ఎంత చక్కగా చెక్కారంటే అన్ని సంవత్సరాల క్రితం చెక్కినా సరే ఓ ఏ మాత్రం డీటెయిలింగ్ మిస్ అవ్వకుండా చాలా అద్భుతంగా చేశారనమాట. ఇది నేను వీడియోలో చూపించడం కన్నా మీరు డైరెక్ట్గా వెళ్ళి చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఆంజనేయ స్వామిని శివుణ్ణి అంత చాలా అంటే చాలా ఒక డివైన్ ఫీలింగ్ అయితే వచ్చింది అక్కడ ఉన్నంతసేపు. ఇక్కడున్న శివలింగాన్ని బ్రహ్మసూత్ర లింగం అంటారండి. నాకు ఈ గుడిని చూస్తే ఎంతైతే ఆనందంగా అనిపించిందో అంతే బాధ కూడా వేసిందండి. నేను ఒక వీకెండ్ రోజు వెళ్ళాను, అది కూడా ఇంత ప్రతిష్ట ఇంత పాత గుడికి.
గట్టిగా 10 మంది భక్తులు కూడా లేరండి. సాటర్డే రోజు అసలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇది మన చరిత్ర అండి, దీన్నే మనం చాలా జాగ్రత్తగా కాపాడుకొని తెలియాలి. అసలు ఇదంతా ఎంత ఫేమస్ అవ్వాల్సిన గుడో, కానీ అంత పేరు ప్రఖ్యాతలు దీనికి రాలేదు. కంచి ఎంత అయితే ఫేమస్సో ఇది కూడా అంతే ఫేమస్ అవ్వాలండి. ఈ వీడియోని మీరు ఎంత మందికి రీచ్ అవ్వగలిగితే అంతమందికి పంపించండి. అండ్ దట్ టు గవర్నమెంట్ కూడా కొంచెం దీని మీద కేర్ తీసుకోవాలి. ఆ గోపురాన్ని చూసారు కదండి, మొత్తం గడ్డి వచ్చేసి నాచు పట్టేసి చాలా దుస్థితిలో ఉంది. గవర్నమెంట్ కొంచెం టైం తీసుకొని దీని మీద కొంచెం డబ్బులు కేటాయించి దీన్ని బాగా డెవలప్ చేస్తే కంచి ఎంత ఫేమస్సో ఇది కూడా అంతే ఫేమస్ అవుతుందండి. మీకైతే నేను అందరి దేవుళ్ళ దర్శనం అయితే చేపించేశాను కదండి, మన తెలంగాణలో అది కూడా హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఈ ఆదినారాయణ స్వామి టెంపుల్ని మాత్రం అందరూ ఒక్కసారి చూసి వెళ్ళండి. ఆ బంగారు బల్లిని వెండి బల్లిని టచ్ చేసి మీకు ఏదైనా దోషాలు లాంటివి ఏమన్నా ఉంటే అన్ని పోగొట్టుకోండి. ఇది కనిపిస్తుంది కదా, ఇది స్వామివారి రథం అండి, చాలా బాగుంది. దారిలో మాకు ఒక శివాలయం అయితే కనిపించింది, దాంట్లో అయితే ఎవ్వరు పూజలు చేయట్లేదంట. రీజన్ ఏంటి అనేది మాకైతే తెలియదు, స్వామివారు అయితే పూజలు అందుకోవట్లేదు. ఎవరైనా ఆ టెంపుల్ని బాగు చేద్దామని చూసినా అది అవ్వట్లేదంట. అక్కడ లోకల్ వాళ్ళు చెప్పారు మాకు, అది ఎందుకనేది మాకు అర్థం కాలేదు. ఇక్కడ చూసారా, అందరూ చక్కగా ముసలి వాళ్ళందరూ ఒక చోట చేరి సీతాఫలాలు అమ్ముతున్నారు. బాగుంది కదా వీడియో, నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.